Hi friends, ఈ రోజు లెగ్ ఫ్రై చేస్తున్నాం. ఈ రోజు చూడండి, మూడు లెగ్ ఫ్రైస్ అలా కొత్త కొత్తలాడుతున్నాయో. అబ్బబ్బో, ఇవి తింటే ఉంటుందండి, సూపర్ కిక్కే కిక్. ఇప్పుడు అలా పెట్టి నెమ్మదిగా చిమ్మలో పెట్టి అటు ఇటు కదపాలి. ఇంకా టైం ఉంది, సౌండ్ అయితే చేస్తున్నాయి. సో పక్కన చూడండి, బిర్యానీ పొగలు అలర్ట్ చేస్తున్నాయో. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇది, లెగ్ పీస్ బిర్యానీ. అందులో ఇందులో కూడా లెగ్స్ అయితే మూడు బొజ్జున్నాయి. సో బయట అయితే మూడు బొజ్జున్నాయండి. సో ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం, అదైతే బిర్యానీలోకి ఉంటాయి. ఓకేనా, చూద్దాం ఫ్రెండ్స్. వావ్, చూడడానికి ఇది నన్ను త్వరగా ఫ్రై చేయండి అని పిలుస్తుంది. ఓకే, మేము ఫ్రై చేస్తాం ఆగని చెప్తున్నాను. ఓకే, ఓకే చూద్దాం. సో ఒకసారి చూద్దాం దమ్ బిర్యానీ ఎక్కడ వచ్చింది. దగ్గర పడిందండి, చూద్దాం. సరే, సో ఇంకో టూ మినిట్స్ లో అయిపోతాయి. దగ్గర ఏం చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. డీప్ ఫ్రై కాస్త కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి, చూద్దాం. అది కూడా వెళ్ళిపోతాం. సో చివరికి అయితే వచ్చిందండి, ఒకసారి చూద్దాం. ఆఫ్ చేసేసి టైం అయింది, ఒకసారి చెక్ చేస్తాను మీ కళ ముందు. ఓకే, మనకైతే అయిపోయింది బిర్యానీ. చూడండి ఎంత పొడి పొడి ఆడుతుందో, చూడండి ఎలా ఊపుతుంటే. ఇంకా లోపల చెప్తే పీసులు అయితే వస్తాయండి, పీసులు మీ కలమ ఒకటి. ఇది లోపలైతే పీసులు ఉన్నాయి, చూద్దాం. అవన్నీ మేము కింద ఉన్నాయి దమ్ము కదా మరి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఒకటే సరదాగా చేశాను, చూడండి. థ్యాంక్ యూ. టేస్ట్ చేయడం టైం అయిందండి. ఓకే, నేను సర్వ్ చేస్తాను బౌల్స్లోకి. ఓకేనా, చూద్దాం. వావ్, నేను ప్లేట్ మార్చాను. సో మనం కింద నుంచి అయితే లెగ్స్ తెద్దాం. ఈ లెగ్స్ ఎక్కడ బొజ్జు ఉన్నాయో ఏంటో అర్థం కావట్లేదు. దొరికేయండి లెగ్స్. ఓకే, ఒక లెగ్ అయితే ఫైండ్ అవుట్ చేశాను, చూడండి. సో పీసెస్ కూడా మనకి చాలా చాలా బాగుంటాయి. ఓకే, దమ్ బిర్యానీ కదా. సో అది అది. సో మనం ఇలా పైన ఎలా తెలుసుకుంటే, సో ఫైనల్ థర్డ్ లెగ్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా ఒక బాక్స్లో తీసాను. సో ఇప్పుడు ఇంకో వేరే ప్లేట్లోకి అయితే తీసుకోను. చూడండి, అడుగు నుంచి అయితే తీయడానికి అయితే కొంచెం లెగ్గలు చూసారా తీసులు. తీసులు అయితే అడుగునున్నాయి.
ఇదో లెగ్గొచ్చింది లెగ్గొచ్చింది. సో మనం చూడండి అలా 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 జల్తూ ఉంటే మనకి బిర్యానీ అది అలా పడుతూ ఉంటుంది. దాన్ని పీసు పీసు చూడండి ఎంత పీసులు ఉన్నాయి. పీసులు అయితే నేనే దగ్గరుండి కోడుకొని కోడుకొని దగ్గరుండి చేయించానండి. లెగ్స్ అండ్ ఈ చికెన్ కూడా ఓకే. చూడండి నైస్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో లెగ్స్ రెండు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆటాటుగా తినేస్తున్నాము. అమ్మమ్మ బాగుందండి, చాలా బాగుంది, వెరీ టేస్ట్. అబ్బా టేస్ట్ టేస్ట్ అండి. సో మీరు కూడా చేసుకుని నాకు ఇలాగ 5,120 రూపీస్ పడ్డాయండి. బయట అయితే చాలా కాస్ట్, అందుకని నేను 5 లాక్స్ 1 కేజీ 120 తీసుకున్నాను డైరెక్ట్ హోల్సేల్ దగ్గర. చాలా బాగుంది. సో మీరు కూడా తెచ్చుకుని ఎక్కడ ఫ్రై చేసుకుని తినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.